షలోమ్ ఫ్రమ్ జెరూసలేం. ప్రస్తుతానికి మనం ఉన్నది యెరూషలేము పట్టణములోని అబ్షాలోము సమాధిని మనం చూస్తున్నాం. దావీదు కుమారుడైనటువంటి అబ్షాలోము సమాధి అని చెప్పబడుతున్నటువంటి ఒక స్థూపాన్ని మనం చూస్తున్నాం. దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ హోలీల్యాండ్ వీడియోస్ ద్వారా మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కలుసుకునే కృపనిచ్చిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రస్తుతానికి మనం యెరూషలేము పట్టణములో కలిగిన కిద్రోను వాగులో పెట్టబడిన అబ్షాలోము యొక్క సమాధిని చూస్తూ ఉన్నాము. ఇదిగో ఇదే ఆ సమాధి. దీనికి కొంచెం ప్రక్కగా మనం చూస్తే ప్రవక్త అయిన జకర్యా యొక్క సమాధిని కూడా మనం చూడగలము. ఈ అబ్షాలోము దావీదు మరియు మయకా దంపతులకు మూడవ కుమారునిగా హెబ్రోనులో జన్మించాడు. అబ్షాలోము అనే మాటకు అప్ప షాలోమ్ అనగా సమాధానమునకు తండ్రి అని అర్థము. ఇశ్రాయేలీయులందరిలో అబ్షాలోమంత సౌందర్యము గలవాడు ఒక్కడు కూడా లేడు. అరికాలు మొదలుకుని తల వరకు ఏ చిన్న లోపము లేనంత అందగాడు. అతడు సొగసైన మరియు పొడవైన తల వెంట్రుకలు కలిగినవాడు. తన తల వెంట్రుకలను సంవత్సరానికి ఒక్కసారి కత్తిరించగా వాటి బరువు 200 తులములు, అంటే 2 కేజీల కంటే ఎక్కువగా తోచబడేవి. అబ్షాలోమునకు 3 కుమారులు, తామారు అనే ఒక కుమార్తె జన్మించారు. కుటుంబ పరంగా జరిగిన కొన్ని సంఘటనలను ఆధారము చేసుకుని తన తండ్రి అయిన దావీదు మీద తిరుగుబాటు చేసి ఇశ్రాయేలీయులలో ఎక్కువ శాతం జనులను తన పక్షముగా సమకూర్చుకొని ఎఫ్రాయిము వనములో యుద్ధమునకు దిగగా ఈ అబ్షాలోము పక్షపు వారు దావీదు జనులతో యుద్ధమును చేయలేక ఓడిపోగా అబ్షాలోము అక్కడ నుండి తప్పించుకుని పారిపోవుటకు ఒక కంచర గాడిద మీద ఎక్కి వెళ్ళుచుండగా ఆ కంచర గాడిద ఒక గొప్ప మస్తకి వృక్షము యొక్క కొమ్మలకు క్రింద చిక్కుబడిపోయినప్పుడు అబ్షాలోము తల ఆ చెట్టుకు తగులుకొనినందున అతడు వ్రేలాడుచుండగా ఈ సమాచారాన్ని తెలుసుకున్న యోవాబు 3 బాణములను చేతపట్టుకుని మస్తకి వృక్షము క్రింద వ్రేలాడుచున్న అబ్షాలోము గుండెకు గురిపెట్టి అతనిని కొట్టి అతనిని చంపాడు. ఇటు రీతిగా దావీదు కుమారుడైన అబ్షాలోము చనిపోయి పాతి పెట్టబడ్డాడు. అబ్షాలోము జ్ఞాపకార్థం యెరూషలేములోని కిద్రోను వాగులో అతనిని సమాధి చేసి దానిమీద ఒక స్తంభాన్ని నిర్మించారు. ఇదిగో ప్రస్తుతానికి మనం ఆ సమాధిని చూస్తూ ఉన్నాము. ఇప్పుడు మనం చూస్తున్నది కిద్రోను వాగు. దీనినే యెహోషాపాతు లోయ అని కూడా పిలుస్తారు. కిద్రోను అనే మాటకు గాఢాంధకారము అని అర్థము. 23వ కీర్తనలో దావీదు ప్రస్తావించిన గాఢాంధకారపు లోయ బహుశా ఇదే కావచ్చు.
ఈ కిద్రోను వాగును మృత్యులోయ అని వేదనలోయ అని కూడా పిలుస్తారు. యూదా రాజులైనటువంటి యోషియా, ఆసా మరియు హిజ్కియా ఏలుబడిలో యెరూషలేము దేవాలయములో పెట్టబడిన బయలు అషేరా దేవతల విగ్రహములను నక్షత్రములకు చేయబడిన ఉపకరణములన్నిటినీ తొలగించి ఈ కిద్రోను వాగులో ఎత్తి పారబోసి వాటిని కాల్చివేసేవారు. అబ్షాలోము నుండి తప్పించుకొనుటకు దావీదు ఈ కిద్రోను వాగును దాటి అవతల ఒడ్డునున్నటువంటి ఒలీవల కొండ మీదకు వెళ్ళాడు. ప్రభు అయిన యేసు తాను సిలువకు అప్పగింపబడే ముందు రాత్రి ఈ కిద్రోను వాగు దాటి ఒలీవల కొండ మీదనున్న గెత్సేమనే తోటకు వెళ్ళి అక్కడ ప్రార్థించారు. యుగ సమాప్తి కాలమందు గోగు మాగోగుల మధ్య జరగబోయే అంతిమ యుద్ధములో ఈ కిద్రోను వాగులో జరగబోయే వధకు గుర్రపు కళ్ళెమంత ఎత్తుకు రక్తము ఏరులుగా ప్రవహిస్తుంది. ఈ కిద్రోను వాగును గురించి, అబ్షాలోము యొక్క సమాధిని గురించి, జకర్యా యొక్క సమాధిని గురించి మీకు చూపించే ఈ గొప్ప భాగ్యమిచ్చిన దేవునికే మహిమ కలుగునుగాక. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి అనేకులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోస్ను మీకు అందించుట కోసం మా కోసం ప్రార్థన చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. తద్వారా మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో ముందుగా మీకే వస్తుంది. మరి సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదూ. మే గాడ్ బ్లెస్ యూ రిచ్లీ. థ్యాంక్ యూ.